స్వతంత్ర వేడుకలలో భాగంగా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో విష్ణుశ్రీ బ్లూమింగ్ బర్డ్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ నల్ల రాంబాబు మరియు చిలుకూరి జానారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ రాంబాబు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా మన దేశం మొత్తం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగస్వామ్యం చెంది స్వతంత్రం కొరకు పాటుపడిన మహనీయులను గుర్తు చేస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అంతేకాకుండా మంచి క్రమశిక్షణతో మెలగాలని, చదువు నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రసాద్ రెడ్డి, స్కూల్ సిబ్బంది మరియు లైన్స్ క్లబ్ ఆర్గనైజర్స్ ప్రగడవరం వారు పాల్గొని విద్యార్థులకు స్వీట్లు, శీతల పానీయాలు పంచారు. యాజమాన్యం అన్న మాతో పాటు ఫెడరల్ లైన్స్ క్లబ్ మెంబర్స్ కలిసి మరి ఒక 100కి పైగా జెండాలు మేము
Once again, happy independence to all.